హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్ టీవీ ఈ వీడియోలో వచ్చేసి మనం గ్రూప్ వన్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ మనం గమనిద్దామండి ఈరోజు ఉన్నటువంటి గ్రూప్ వన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ జనవరిలో కష్టమే ఇప్పటికీ ప్రిలిమ్స్ పికప్ లిస్ట్ ఇవ్వని టీఎస్పిఎస్సి కోర్టు కేసు తేలిన తర్వాతే ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశం ప్రిపరేషన్కు టైం ఇవ్వాలంటున్న అభ్యర్థులు మే లేదా జూన్లో మెయిన్స్ ఎగ్జామ్కు ఛాన్స్ దీనికి సంబంధించి మనం పూర్తి వివరణ ఒకసారి గమనిస్తే గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహణపై గందరగోళం నెలకొన్నది టీఎస్పిఎస్సి గతంలో ప్రకటించినట్టు వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో మెయిన్స్ నిర్వహించే పరిస్థితులు కనిపించడం లేదు అయితే దీంతో మెయిన్స్ ఎప్పుడు పెడతారో అనే ఆందోళనలో అభ్యర్థులు ఆందోళన అనేది అభ్యర్థుల్లో మొదలైంది ఇప్పటికీ మెయిన్స్ పికప్ లిస్ట్ రిలీజ్ కాకపోవడంతో ఇంకా ఎంత టైం పడుతుందో తెలియక అయోమయంలో పడ్డారు రాష్ట్రంలో తొలిసారిగా టీఎస్పిఎస్సి వేసి వేసినటువంటి గ్రూప్ వన్ పోస్టుల భర్తీలో అనేక అడ్డంకులు కొనసాగుతున్నాయి టిఎస్పిఎస్సి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఏది కూడా సకాలం జర సకాలంలో జరగడం లేదు దీనికి సంబంధించి ఏప్రిల్ ఇరవై ఆరున ఐదు వందల మూడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు అప్పట్లో నోటిఫికేషన్లోనే జూలై లేదా ఆగస్టులో ప్రిలిమ్స్ నవంబర్ లేదా డిసెంబర్లో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుందని టీఎస్పిఎస్సి వెల్లడించింది కానీ ఆయా తేదీల్లో పరీక్షల నిర్వహణ జరగలేదు ఆ తర్వాత వచ్చేసి అక్టోబర్ పదహారున ప్రిలిమ్స్ నిర్వహించగా రెండు లక్షల ఎనభై ఆరు వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు పరీక్ష తరువాత నెల రోజులకు ఫైనల్కి కమిషన్ అధికారులు విడుదల చేయడం జరిగింది అయితే ఇప్పటికీ ఎన్ని ప్రశ్నలకు ఎన్ని అబ్జెక్షన్లు వచ్చాయి అనేది కూడా అధికారికంగా ప్రకటించని లేదు మరోవైపు గ్రూప్ వన్ పోస్టుల భర్తీపై కొందరు కోర్టుకు పోవడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది సర్కార్ కౌంటర్ వేయకపోవడంతో విచారణ తాజాగా మరోసారి వాయిదా పడింది మెయిన్స్ ఎప్పుడు అనే దానిపైన అప్పట్లో రెండు వేల ఇరవై మూడు జనవరి లేదా ఫిబ్రవరిలో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుందని టీఎస్పిఎస్సి ప్రకటించింది కానీ అది సాధ్యమయ్యేలా లేదు హారిజెంటల్ విధానం అమలు చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం నుంచి క్లారిటీ రాకపోవడంతో కమిషన్ కూడా సపోర్ట్ చేయట్లేదు మరోపక్క వన్ ఎస్ట్ ఫిఫ్టీ మెయిన్స్ పికప్ లిస్ట్ ఇంకా రాకపోవడంతో అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు గ్రేటర్ హైదరాబాద్లో ఇరవై ఐదు వేల మందికి మెయిన్స్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది మెయిన్స్లో ఆరు పేపర్లే ఉన్న ఎగ్జామ్ సమయంలో సెలవు దినాలుంటే కనీసం పది రోజుల పరీక్షలు ఉండే అవకాశం ఉంది మరోపక్క ఇప్పటికీ పికప్ లిస్ట్ రాకపోవడంతో మైండ్స్ లిస్ట్లో ఉంటామో లేదో తెలియక చాలామంది అభ్యర్థులు ప్రిపేర్ ప్రిపేర్ కూడా కావడం లేదు ఈ నేపథ్యంలో కనీసం మూడు నుంచి ఆరు నెలల పాటు ప్రిపరేషన్కు టైం ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు ఇప్పటికే టిఎస్పిఎస్సికి అభ్యర్థులు ఇదే కోరుతున్నారు నిత్యం ఫోన్లు చేస్తున్నారు అయితే కోర్టులో త్వరగా క్లియరెన్స్ వస్తే మే లేదా జూన్ నెలలో మెయిన్స్ నిర్వహించేటటువంటి అవకాశం ఉందని అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు మార్చ్ ఏప్రిల్ నెలలో టెన్త్ ఇంటర్ పరీక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉన్నది ప్రభుత్వం టిఎస్పిసి సమన్వయంతో కోర్టు కేసులు త్వరగా క్లియర్ చేసి మెయిన్స్ తేదీలు అధికారికంగా ప్రకటించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు ఇది గ్రూప్ వన్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ నెక్స్ట్ మనం ఇంకొక ఎంప్లాయ్మెంట్ న్యూస్ మనం ఒకసారి గమనిస్తే ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఇరిగేషన్ పోస్టుల భర్తీకి ఆమోదం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కార్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం జిల్లాల వారీగా స్కిల్డ్ పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది వర్క్ ఇన్స్పెక్టర్ పోస్టులు వచ్చేసి ఐదు వందల ముప్పై రెండు ఎలక్ట్రిషియన్ తొమ్మిది ఒక వంద తొమ్మిది ఫిట్టర్ వచ్చేసి యాభై ఆపరేటర్స్ వచ్చేసి ఒక వంద అరవై ఏడు ల్యాబ్ అటెండె అటెండెడ్ వచ్చేసి పది వైర్లెస్ ఆపరేటర్ పోస్టులు వచ్చేసి పా పదకొండు జిల్లాల వారిగా కేటాయించారు అన్ని కేటగిరీల్లో కలిపి ఆదిలాబాద్ జిల్లాకు పది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ముప్పై ఏడు జగిత్యాలకు ముప్పై ఆరు జనగామకు ఇరవై నాలుగు జయశంకర్ భూపాలపల్లికి ఇరవై ఆరు జోగులంబ గద్వాలకు ఇరవై ఒకటి కామారెడ్డికి ఇరవై నాలుగు కరీంనగర్కు ముప్పై రెండు ఖమ్మంకు ముప్పై తొమ్మిది కొమరం భీం ఆసిఫాబాద్కు వచ్చేసి ఇరవై రెండు మహబూబాబాదుకు ఇరవై మూడు మహబూబ్ నగర్కు ఇరవై ఒకటి మంచిర్యాలకు ఇరవై నాలుగు మెదక్కు పదిహేడు ములుగ్గు పన్నెండు నాగర్ కర్నూలుకు నలభై నాలుగు నల్గొండకు అరవై నాలుగు నారాయణపేటకు ఇరవై మూడు నిర్మలకు ఇరవై నిజామాబాదుకు నలభై పెద్దపల్లికి యాభై రాజన్న సిరిసిల్లకు ఇరవై మూడు రంగారెడ్డికి వచ్చేసి ఇరవై ఏడు సంగారెడ్డికి ఇరవై ఐదు సిద్దిపేటకు నలభై తొమ్మిది సూర్యాపేటకు ఇరవై ఏడు వికారాబాదుకు ఇరవై ఆరు వనపర్తికి పదహారు వరంగల్ అర్బన్కు వచ్చేసి పదమూడు వరంగల్ రూరల్కు ముప్పై యాదాద్రి భువనగిరికి వచ్చేసి ముప్పై మూడు మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు వచ్చేసి ఒక్కొక్క పోస్టు మంజూరు చేశారు రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ ప్రోటోకాల్ కోసం ప్రత్యేకంగా వింగ్ ఏర్పాటు చేశారు స్కిల్డ్ పోస్టులతో పాటు అన్స్కిల్డ్ కేటగిరీ లష్కర్లు ఇతర కింది స్థాయి సిబ్బందిని కాంట్రాక్టు ఔట్సో అవుట్సోర్సింగ్ పద్ధతిన భర్తీ చేయబోతున్నారు రైట్ అండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ రైట్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హాన్ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్